ఎలక్షన్ పేరుతో రాష్ట్రంలో మూడు యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఈరోజు తుని ప్రాంతానికి వచ్చాం. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యంతో వ్యవహారం చేస్తూ ఉన్నారు. కరెంట్ ఛార్జీలు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నారు. అదే కాకుండా పట్టణ సంస్కరణల పేరుతో ఇంటి పన్ను చెత్త పన్ను అనేక భారాలు మోపుతూ ఉన్నారు. పేదలు ఆక్రమించుకున్న భూములు కూడా పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. స్కీములు ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ ఆశ మిడ్ డే మీల్ వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ రకంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం సీపీఎం పార్టీ పోరాటం చేస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రయోజనాలకి తాకట్టు పెట్టే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ఇది పచ్చి దుర్మార్గమైంది. బీజేపీ పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఒకవైపున ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ అట్లాగే అనేక సమస్యల పరిష్కారం చేయకుండా నిర్లక్ష్య ధోరణితో ఉంది. పోలవరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతూ ఉంది. ఎంత ఇబ్బందులు పడుతున్న అధికార ప్రతిపక్ష పార్టీలు నిలదీసే ప్రయత్నం చేయట్లేదు. అందుకే సీపీఎం పార్టీ ప్రజారక్షణ పేరుతో ప్రజల సమస్యల్ని వెలుగెత్తి చాటాలని నవంబర్ 15వ తేదీన జరుగుతుంది. ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని సీపీఎం పార్టీ కోరుతా ఉంది. దురదృష్టం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో నుండి వైసీపీ తెలుగుదేశం జనసేన మూడు మోడీకి తొత్తులైపోయి ఆయన ఏదంటే ఇక్కడ తన్నానని పరిస్థితి వచ్చింది. అందుకనే కేంద్రం విద్యుత్ బిల్లు తీసుకొస్తే మన రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించారు. కేంద్రం నిత్యావసర సరుకుల ధరలు పెంచితే ఈయన పెంచుతాడు. కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఈయన పెంచుతాడు. కేంద్రం గ్యాస్ ధరలు పెడితే ఈయన పెంచుతాడు. ఈ విధంగా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రానికి మరింత నష్టం మోడీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఒత్తాస ఇవ్వడం సరైంది కాదు. వాళ్ళ విధానాలను మార్చుకోవాలి, లేకపోతే ప్రజలను నిగ్గదీసి మీ సంగతి తెలుస్తామని చెప్పి చెప్పడానికి ఆ ప్రధాన కార్యదర్శి సీతారామయ్యూరి టీవీ రాఘవులు ఇట్లాంటి యుధాన యోధులందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఈ బహిరంగ సభ తర్వాత కూడా రాష్ట్రంలో ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి ఈ పార్టీలు ప్రజల పక్షమో అదానీ అంబానీ లాంటి వాళ్ళ పక్షమో దివిసి లాంటి వాళ్ళ పక్షమో తేల్చుకోవడానికి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.